ఈరోజు మనము కా నుండి నా వరకు ఉన్న హల్లులతో వచ్చే పదాలు నేర్చుకుందాం ఓకేనా అంతకన్నా ముందు ఫస్ట్ తెలుగు అక్షరాలను మనం మొత్తము మూడు రకాలుగా చెప్పుకుంటాం అది మనందరికీ తెలుసు ఏంటంటే నానాభి అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు మరి అచ్చులు అని వేటి వేటిని అంటాం నానా ఆ నుండి ఔ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటాం మరి హల్లులు కా నుండి బండిరా వరకు ఉన్న వాటిని హల్లులు అంటాం నెక్స్ట్ ఏంటి ఉభయ అక్షరాలు కదా ఉభయ అక్షరాలను వేటి వేటిని అంటాం నానా సున్నా అరసున్నా విసర్గ ఓకేనా మరి మూడిటి ఉభయ అక్షరాలు అని ఎందుకు అంటాం అంటే వీటిని అచ్చులతో ఉపయోగిస్తాము అలాగే హల్లులతో కూడా ఉపయోగిస్తాం ఓకేనా మనందరికీ తెలిసిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఓకేనా మరి ఇప్పుడు ఏం నేర్చుకుంటాం మనం కా నుండి నా వరకు ఉన్న హల్లులతో వచ్చే పదాలు నేర్చుకుందాం ఓకేనా ఇప్పుడు మనమందరము ఒక గేయం విందాం కలమను పట్టాలంటే బలపం పట్టుట రావాలి శంఖం శబ్దం కంటే గొప్పగా పలుకుట నేర్వాలి గదను పట్టిన భీముని బలము చదువుల చూపాలి మీకు నమ్మకం ఉండాలి ఘంటారావం వార్తలు మీకు బానిస కావాలి మొత్తం మీరే ఉండాలి చరక మీద బట్టలు నేసిన గుర్తులు తెలవాలి కంజర పట్టి పాటలు పాడి జనముకు తెలపాలి దశముల్లాగా ఈదుటి ముందుకు ఉరకలు పెట్టాలి కపటప చినుకుల సప్పుడు మీకు పాటను నేర్పాలి డమడమడమరొక నాదం తెలివికి పునాది కావాలి గనగన గంటలు మోగక ముందే బడికే చేరాలి తల్లి మాట జవదాటని తనయులు మీరే కావాలి కథలు కవితలు మరుగున పడితే బయటకు తేవాలి దండల దాగిన దారంల ఆధారం కావాలి దండల దాగిన దారంల ఆధారం కావాలి నమస్సులంటూ నమస్సులను మహనీయులకు మీరే చెప్పాలి నమస్సులను మహనీయులకు మీరెప్పుడు తెలపాలి ఇప్పుడు మనం చిత్రాలు చూస్తూ పదాలు చదువుదాం ఓకే ఫస్ట్ చిత్రం ఏంటి అక్కడ వచ్చింది కలం ఏంటది కలం అందులో మొదటి అక్షరం ఏంటి నానా క తర్వాత తర్వాత ఏం చిత్రం శంఖం శంఖం అందులో రెండో అక్షరం ఏంటి నానా ఖ ఓకే ఇప్పుడు ఉంగరం అందులో రెండో అక్షరం ఏంటి నానా గ ఇప్పుడు వచ్చే చిత్రం మేఘం అందులో రెండో అక్షరం ఏంటి నానా ఘ ఏంటది ఘ తర్వాత చిత్రం మంచం మరి అందులో రెండో అక్షరం ఏంటి చ ఏంటి నానా చ తర్వాత చిత్రం పించం అందులో రెండో అక్షరం ఏంటి ఛ ఏంటి నానా అది ఛ నెక్స్ట్ చిత్రం ఏంటి కంజరా అందులో రెండో అక్షరం ఏంటి నానా జ ఓకే మళ్ళీ తర్వాత చిత్రం ఏంటి ఝషం ఝషం అంటే ఏంటి చేప కదా మరి ఆ ఝషంలో మొదటి అక్షరం ఏంటి ఝ ఓకే ఇప్పుడు వచ్చే చిత్రం ఏంటి టమాటా ఏంటది టమాటా అందులో మొదటి అక్షరం మూడో అక్షరం రెండు కూడా ఏంటి నానా టా మరి తర్వాత చిత్రం కంఠం మరి అందులో రెండో అక్షరం ఏంటి నానా ఠా తర్వాత చిత్రం డబ్బులు మరి అందులో మొదటి అక్షరం ఏంటి నానా డా ఏంటది డా నెక్స్ట్ తర్వాత వచ్చే చిత్రం ఢంకా ఏంటది ఢంకా మరి అందులో మొదటి అక్షరం ఏంటి ఢ అందరు అనాలి నానా ఢ తర్వాత వచ్చే చిత్రం బాణం ఏంటి నానాది బాణం మరి అందులో రెండో అక్షరం ఏంటి అనా ఏంటది అనా నెక్స్ట్ చిత్రం ఏంటి తబలా ఏంటది తబలా మరి అందులో మొదటి అక్షరం ఏంటి తా తర్వాత చిత్రం రథము ఏంటి నానా
రథము. మరి అందులో రెండో అక్షరం ఏంటి? థ. ఏంటది? థ. తర్వాత చిత్రం ఏంటది? దండ. ఏంటి? దండ. మరి అందులో మొదటి అక్షరం ఏంటి? ద. ఏంటి నాన్న? ద. తర్వాత వచ్చే చిత్రం ధనుసు. ఏంటది? ధనుసు. మరి అందులో మొదటి అక్షరం ఏంటి? ధ. ఏంటి నాన్న? ధ. తర్వాత వచ్చే చిత్రం నగ. నగ అంటే ఏంటి? ఆభరణం, మన మెడలో వేసుకునేటువంటి ఆభరణం. మరి అందులో మొదటి అక్షరం ఏంటి నాన్న? నా. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఒక్కసారి మనము ఈరోజు ఏమేమి హల్లులు నేర్చుకుందామో చూద్దాం నాన్న. క ఖ, గ ఘ, ఇన్య చ ఛ, జ ఝ, ఇని ట ఠ, డ ఢ, అన త థ, ద ధ న. ఇప్పుడు వీటిని మళ్ళీ మనము పట్టికలో ఒక్కొక్కటి గుర్తించుదాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఈ హల్లులను చూద్దాం. క ఖ, గ ఘ, చ ఛ, జ ఝ, ట ఠ, డ ఢ, అన త థ, ద ధ న, ఇన్య ఇని. ఇందులో క గ చ జ ట డ త ద, వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ, వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అన నా, ఇన్య ఇని, వీటిని అనునాసికాలు అంటారు. ఇందులో అల్ప ప్రాణాక్షరాలు ఏంటేంటంటే క గ చ జ ట డ త ద. మరి వీటిని అల్ప ప్రాణాక్షరాలు అని ఎందుకు అంటామంటే వీటిని తేలికగా పలుకుతాం. చూడండి, ఎక్కువ శ్రమ పడట్లేదు, ఎక్కువ టైం తీసుకోవట్లేదు, తేలికగా పలుకుతున్నాం కాబట్టి వీటిని అల్ప ప్రాణాక్షరాలు అంటాము. మరొకసారి చెప్పండి, అల్ప ప్రాణాక్షరాలు ఏంటేంటి నాన్న? క గ చ జ ట డ త ద. ఓకే, నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు అందులోనే ఉంది కదా, వీటిని ఒత్తి పలుకుతాం. వీటిని పలకడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వీటిని మహాప్రాణాక్షరాలు అంటాం. మరి మహాప్రాణాక్షరాలు ఏంటేంటి నాన్న? ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ, ఇవి మహాప్రాణాక్షరాలు. పిల్లలు, ఈరోజు చెప్పుకున్న క్లాస్కు సంబంధించి హోంవర్క్ చూద్దాం. క్రింది బొమ్మలు చూసి ఖాళీల్లో సరైన అక్షరాలు రాయండి. ఇక్కడ బొమ్మలు వస్తాయి, వాటిని చూసి ఖాళీల్లో అక్షరాలు రాయాలి. అక్కడ ఉన్న బొమ్మ చూసి అక్కడ ఖాళీ డా వచ్చింది, ఆ ఖాళీలో ఏం అక్షరం రాస్తారో రాయండి. తర్వాత చిత్రం చూసి డాష్ దా ఉంది, అక్కడ డాష్లో ఏం రాస్తారో రాయండి. తర్వాత చిత్రం చూసి అక్కడ కుమ్ తర్వాత ఏం అక్షరం వస్తుందో రాయండి. తర్వాత చిత్రంలో చ తర్వాత వచ్చే అక్షరం రాయండి. తర్వాత చిత్రంలో దమ్ తర్వాత వచ్చే అక్షరం రాయండి. తర్వాత చిత్రంలో తాకి ముందు ఏం అక్షరం వస్తుందో అది రాయండి. బొమ్మలు చూసి సరిగా రాయాలి. తర్వాత క్రింది అల్ప ప్రాణాక్షరాలను మహాప్రాణాక్షరాలతో జతపరచండి. ఇక్కడ ఇటు సైడ్ అల్ప ప్రాణాక్షరాలు ఉన్నాయి, అటు సైడ్ మహాప్రాణాక్షరాలు ఉన్నాయి. ఒకటి నేను చూపెడుతున్నాను, చూడండి. ఇక్కడ కాని ఖాతో జతపరిచాము, మిగిలిన కూడా మీరు అలా జతపరచాలి. తర్వాత గల్లలోని అక్షరాలతో పదాలు
తయారు చేయండి ఇక్కడ ఒక పట్టిక లాగా ఉంది ఆ పట్టికలో అక్షరాలు ఉన్నాయి ఆ అక్షరాల సహాయంతో పదాలు తయారు చేయాలి ఒక పదం ఇచ్చాను లా త మిగిలినవి అలాగే తయారు చేయండి థాంక్యూ పిల్లలు మళ్ళీ మనము రేపటి క్లాస్ లో కలుసుకుందాం